Hello friends, I am Shiv Kumar. Welcome to my channel SM Study Hub. Friends, RRB LPCBT Stage 2 preparation lo manamu basic science and engineering nunchi engineering drawing classes lo 12 classes complete chesukunnamu. So previous 12th class lo manamu bits chusinattunnamu 3D geometry ki sambandhinchi. So idi maniki geometrical constructions lo last topic andi. So idi polyhedrons gurinchi. 3D geometrical constructions lone polyhedrons untayi kada, so vaati gurinchi. Okay, so ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫస్ట్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోదు, దానికంటే ముందు మీ మొబైల్లో టెలిగ్రామ్ అప్లికేషన్ ఉండాలి. చాలామంది అప్లికేషన్ లేదనుకుంటా క్లిక్ చేసేసరి ఇది లింక్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. ఓకే, సో మీకు ముందు అప్లికేషన్ ఉండాలి. వాట్సాప్ లాగే మీరు ఏ విధంగా అయితే రిజిస్టర్ చేసుకుంటారో అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చి టెలిగ్రామ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత, సో అప్పుడు మీరు లింక్ మీద క్లిక్ చేస్తుంటే డైరెక్ట్గా మీకు గ్రూప్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో అక్కడ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో చూడండి, ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో అప్పుడు లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇక క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. పాలిహెడ్రన్స్ మన టాపిక్ వచ్చేసి. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై పాలిహెడ్రన్? ఆ పాలిహెడ్రన్ ఈజ్ అ సాలిడ్ formed by polygons where all the faces are flat. Okay, so polyhedron ee vidhanga form avutundante, so idu oka solid construction anamata. So ikkada maniki anni kuda planes untayi, no curved surfaces, only plain surfaces tho maatrame polyhedron anedi maniki form avutundannamata. So kabatti endante polygons tho, okay, polygon planes untayi kada maniki. Enti polygons? Rectangle, sorry, maniki cheppukunnam kada polygons ante square, rectangle, triangle. సో ఇవన్నీ మనకి పాలిగాన్స్ అనమాట. సో కాబట్టి ఫ్లాట్ ఫేసెస్ ఉంటాయి కదా, ఆ ఫ్లాట్ ఫేసెస్ తోటి ఈ పాలిహెడ్రన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. దీనికి మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉండే కాంపోనెంట్స్, ఇందులో పార్ట్స్ ఏంటంటే ఫేస్, ఎడ్జ్, వర్టెక్స్, ఈ మూడు మనకి పాలిహెడ్రన్లో ఉండేటటువంటి పార్ట్స్ అనమాట. సో ఫేస్ అంటే ఏంటంటే మనకి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది కదా, మనకి ఆ ఫ్లాట్ సర్ఫేస్నే ఫేస్ అని చెప్తాం. ఓకే, ప్రతి పాలిహెడ్రన్కి కూడా ఫ్లాట్ సర్ఫేసెస్ తోటే ఫామ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క సర్ఫేస్ని ఒక్కొక్క ఫేస్ అని చెప్తాం. సో అలాగే నెక్స్ట్ ఎడ్జ్. ఎడ్జ్కి వచ్చేసరికి ఏంటంటే టూ ఫేసెస్ యొక్క కాంబినేషన్ అనమాట. అంటే ఎక్కడైతే అవి కలుస్తూ ఉంటాయో రెండు ఫేసెస్కి కామన్గా, అంటే ఏమని చెప్తాం ఇక్కడ, ఎన్ ఎడ్జ్ ఈజ్ ఎ ఎన్ ఎడ్జ్ ఆఫ్ ఎ పాలిహెడ్రన్ ఇస్ ద లైన్ సెగ్మెంట్ ఫ్రేమ్డ్ వెన్ ద టూ ఫేసెస్ ఆర్ ఇంటర్సెక్ట్. ఓకే, మనకి రెండు ఫేసెస్ ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ లైన్ సెగ్మెంట్ని మనం ఎడ్జ్ అని చెప్తాం అనమాట. ఓకే, సో అదేవిధంగా వర్టెక్స్. వర్టెక్స్ ఆఫ్ ఎ పాలిహెడ్రన్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ మోర్ త్రీ ఆర్ మోర్ అనమాట. ఓకే, త్రీ ఆర్ మోర్, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఎ కార్నర్. ఓకే, సో మనకి వర్టెక్స్ ఏ విధంగా చెప్తామంటే రెండు లేదా మూడు ఎడ్జెస్ కలిస్తే ఒక చోట కలిస్తే కదా, సో పాయింట్ ఉంటుంది కదా, సో ఆ కామన్ పాయింట్ని మనము వర్టెక్స్ అని చెప్తాం, లేదా సింపుల్గా కార్నర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇదేంటంటే మనకి ఫేస్, ఎడ్జ్ అలాగే వర్టెక్స్. సో ఇక్కడ ఫిగర్ చూడండి మనకి. సో మనకి ఎడ్జ్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ మనకి ఈ ఫేస్ ఉన్నాయి కదా, సో ఈ రెండు ఫేసెస్ ఎక్కడైతే కలుస్తున్నాయో దీన్ని మనము ఎడ్జ్ అని చెప్తాం అనమాట. సో ఇదంతా కూడా ఎడ్జ్. ఓకే, సో అలాగే మనకి నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా చూడండి, వీటిని ఫేసెస్ అని చెప్తాం మనం. ఓకే, వర్టెక్స్ అంటే ఏంటంటే ఇంకా వర్టెక్స్ అంటే ఏం చెప్పాము, ఇక్కడ మూడు ఎడ్జెస్ ఎక్కడైతే కలుస్తున్నాయో కామన్గా దాన్ని వర్టెక్స్ అని చెప్పాం కదా, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ త్రీ ఆర్ మోర్ ఎడ్జెస్, సో దెన్ దట్ ఈస్ కాల్డ్ వర్టెక్స్. చూడండి ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తాను, ఇవన్నీ కూడా వర్టెక్స్లు. సో ఈ ఎడ్జ్ అలాగే ఈ కిందకున్నటువంటి ఎడ్జ్ అలాగే నేను ఇందాక ఫస్ట్ చూపించినటువంటి ఎడ్జ్, సో ఈ మూడు కామన్గా ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్ని ఏమంటామంటే వర్టెక్స్ అని చెప్తాం. ఓకే, సో ఇది వర్టెక్స్. సో ఇలా మనకి ఏంటంటే ఒక ఎయిట్ వర్టెక్సెస్ ఉంటాయి ఒక క్యూబ్కి వచ్చి. ఓకే, సో కాబట్టి ఇది ఎడ్జ్ అండ్ ఇదేమో వర్టెక్స్, ఈ పక్కదేమో ఫేస్, మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా దాన్ని ఫేస్ అంటాం. సిక్స్ ఫేసెస్ ఉంటాయి, ఎయిట్ వర్టెక్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి పాలిహెడ్రన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, దీన్ని ఏమంటామంటే యూలర్స్ పాలిహెడ్రన్ ఫార్ములా అని చెప్పొచ్చు, లేదా యూలర్స్ ఫార్ములా అని చెప్పొచ్చు. ఓకే, సో దీని ప్రకారం ఏంటంటే ది నెంబర్ ఆఫ్ ఫేసెస్, ఓకే చూడండి, నెంబర్ ఆఫ్ ఫేసెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈస్ ఈక్వల్స్ టు టూ. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే ఇవి ఫేసెస్ కదా, సో ఈ ఫేసెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఓకే, ఇవి వర్టిసెస్. ఓకే, ఇవన్నీ వర్టిసెస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఓకే, ఇవన్నీ ఎడ్జెస్ అన్నమాట.
ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా ప్రకారం ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేసెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇస్ ఈక్వల్స్ టు 2. సో మనము ఈ ఈక్వేషన్లో మనకి ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆన్సర్ 2 వస్తుంది. అంటే దీనికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, ఇక్కడ 6 ఫేసెస్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ వర్టిసెస్. వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ఎయిత్ వర్టెక్స్ మనకు వెనక ఉంటుంది. సో ఈ విధంగా 8 ఉన్నాయి. సో 6 + 8 మైనస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఇది వెనకాల ఉంటుంది, అలాగే 11, 12, మనకి మొత్తం 12 ఉంటాయి. సో టోటల్ ఎంత అవుతుంది మనకి, 6 + 8, 14 - 12 = 2 అనమాట. సో సాటిస్ఫై అయింది కదా కండిషన్. సో ఈ కండిషన్ని ప్రతి పాలిహెడ్రన్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రాబోయే పాలిగన్స్లో కూడా మనము ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో లేదో చూద్దాం. సో ఈ యూలర్స్ ఫార్ములా అనేది మనకి పాలిహెడ్రన్స్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. సో ప్రతి పాలిహెడ్రన్ దీన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మనకి బిట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్యూబ్ గురించి తెలుసుకుందాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను క్యూబ్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ మీకు చెప్పాను. సో కానీ ఏంటంటే ఇక్కడ పాలిహెడ్రన్స్ టాపిక్ కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి క్యూబ్ గురించి చూపిస్తున్నాను, ఇంట్రాక్షన్ చేస్తున్నాను. సో జస్ట్ మనకి చూడండి, ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. సో క్యూబ్కి నెంబర్ ఆఫ్ ఫేసెస్ 6 ఉంటాయి. ఓకే, సో 6 ఫేసెస్ ఉంటాయి, 1, 2, 3 and 4th face, 5 and back side 6th face. సో ఈ విధంగా మనకి 6 ఫేసెస్ ఉంటాయి. అండ్ ఎడ్జెస్ వచ్చేసరికి 12 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇది 10th, ఓకే, 11 అండ్ ఇది 12th అనమాట. సో ఈ విధంగా మనకి 12 ఎడ్జెస్ ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి వర్టిసెస్ వచ్చేసరికి 8 వర్టిసెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన ఫార్ములా చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఏం చెప్తాం, ఇక్కడ మొత్తం సర్ఫేస్ ఫేసెస్ మొత్తం అన్నీ ఉన్నాయి కదా, సో ఆ ఫేసెస్ అన్నింటికి సంబంధించినటువంటి మొత్తం కాంప్లెక్స్ ఏరియా అనమాట. ఓకే, ప్రతి సర్ఫేస్ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం, అంటే 6 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 6 × మనకి ఒక్కొక్క సర్ఫేస్కి ఏరియా ఫార్ములా ఏంటి, ఎల్ స్క్వేర్ కాబట్టి 6 × L². ఓకే, 6L² అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా. సారీ, ఇక్కడ మీకు ఏంటంటే 6LX అని పడింది, అందుకని ఎక్స్ని క్యాన్సిల్ చేస్తాను, ఎక్స్ అనేది లేదు, 6L² అనేది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. అలాగే లేటరల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనము 2 ఫేసెస్ని తీసేస్తాం. ఓకే, లేటరల్ అంటే మనకి టాప్ ఫేసు బాటమ్ ఫేసు రెండు క్యాన్సిల్ అవుతాయి. సో లేటరల్ అంటే ఉన్నటువంటి సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాం కాబట్టి 4 × L². సో 4L² అనమాట, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. నెక్స్ట్ వాల్యూమ్, వాల్యూమ్కి వచ్చేసరికి మనకి అన్నీ కూడా లెంత్లోకి కన్వర్ట్ చేసుకుంటాము, ఎక్కడైనా లెంత్ ఒకే విధంగా ఉంటుంది క్యూబ్కి, ఏ సైడ్కైనా ఏ ఎడ్జ్కైనా లెంత్ ఒకటే కాబట్టి L³ అనమాట. నెక్స్ట్ క్యూబాయిడ్, సో క్యూబాయిడ్ కూడా సేమ్ మనకి క్యూబ్ లాగే నెంబర్ ఆఫ్ ఫేసెస్ 6 ఉంటాయి. ఓకే, సో మొత్తం సేమ్ క్యూబ్ లాగే ఉంటుంది, కాకపోతే షేప్ తేడా ఉంటుంది అనమాట. సో క్యూబ్తో పోల్చుకుంటే దీనికి దానికి కంపారిజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ 6 ఉంటాయి, ఓకే, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ 12 ఉంటాయి, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కూడా సేమ్ 8 ఉంటాయి. సో అయితే మనకి ఫార్ములాస్ మారుతాయి, ఎందుకంటే షేప్ మారుతుంది కాబట్టి ఫార్ములాస్ మారుతాయి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2 × LB + BH + LH. ఓకే, ఎందుకంటే చూడండి దీని ఏ బి సి టి అలాగే మళ్ళీ మిగిలిన 4 కార్నర్స్ని కూడా ఇంకొక 4 నేమ్స్ పెడదాము, EFGH. సో ఈ విధంగా మనకి 8 వర్టెక్సెస్ ఉన్నాయి లేదా 8 కార్నర్స్ ఉన్నాయి ఏదైనా ఒకటే. సో ఇప్పుడు ఏంటంటే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా, సో 6 ఫేసెస్ వచ్చాయి, 6 ఫేసెస్ వచ్చాయి కాబట్టి ఎన్ని పేర్స్, 3 పేర్స్ అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏంటి చూడండి, దీనికి లెంత్ బ్రెత్ అలాగే హెచ్ హైట్, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఫ్రంట్ ఫేస్కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది సేమ్ ఈక్వల్గా ఉంటుంది. సో చూడండి ఈ విధంగా అనమాట, సో ఇది ఎలా ఉందో అలాగే ఈ ఫేస్ ఈక్వల్గా ఉంటుంది. సో అలాగే సైడ్ తీసుకున్నా కానీ మొత్తం ఈ సైడ్కి ఆ సైడ్ ఈక్వల్గా ఉంటుంది, టాప్కి బాటమ్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుంది, 2 × LB, ఓకే, 2 × LB + 2 × BH
plus 2 into LH. Okay, so 2 common LB plus BH plus LH. This is the total surface area formula. Next, lateral surface area. Lateral surface area formula is the lateral surface area. Ante em cheppanu, so manaki sides untayi paina top bottom consider cheskokoddu ani cheppanu. Okay, kabatti em untayi manaki 1 2 3 4. So ee 4 sides ni cheppukunte appudu em avutundante formula 2 into LH plus 2 into HP. So 2 common isesthe alage H kuda common isesthe L plus B. 2H into L plus B anedi manaki lateral surface area ki sambandhinchina formula. So inka next unnadi manaki volume. Volume ante L into B into H anamata. So endukante length into breadth into height anedi manaki volume kabatti. So base into height, base area into height kada. So base area em undi L into B into height H kabatti manaki volume anedi LBH vastundi. So idi cuboid ki sambandhinchinatvanti important points. So next manaki important enante prism. ప్రిజమ్ కి సంబంధించి మనకి కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఈ కీ పాయింట్స్ అనేవి ప్రతి ప్రిజమ్ కి కూడా ఉంటాయి అన్నమాట. సో చూడండి, ప్రిజమ్ పాయింట్స్ ఏంటంటే ఇట్ హ్యాస్ 2 పాలిగోన్ బేసెస్. ఓకే, సో దీనికి 2 పాలిగోన్ బేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే ఇట్ హ్యాస్ అ రెక్టాంగ్యులర్ ఫేస్. దీనికి ఉండే ఫేసెస్ అనేవి రెక్టాంగ్యులర్ గా ఉంటాయి. అలాగే ఇట్ హ్యాస్ అ 3 డైమెన్షనల్ పాలిహెడ్రన్. ఇట్ ఈస్ అ 3 డైమెన్షనల్ పాలిహెడ్రన్. కాబట్టి 3D ఫిగర్ అని చెప్తున్నాడు అంతే. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ జియోమెట్రీ అండ్ ఆప్టిక్స్. మనకి జియోమెట్రీలో యూస్ చేస్తాం, అలాగే ఆప్టిక్స్లో కూడా దీన్ని యూస్ చేస్తాం సైన్స్ పరంగా. ఓకే, సో అదేవిధంగా మళ్ళీ ప్రిజమ్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద బేస్, అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్లిక్. అంటే సైడ్స్ అనేవి ఏదర్ పర్పెండిక్యులర్గా లేదా ఆబ్లిక్గా ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇట్ హ్యాస్ నో ఎపెక్స్. ఎపెక్స్ అంటే మనకి కామన్ వర్టెక్స్ అనమాట. సో కామన్ వర్టెక్స్ అనేది ఉండదు. చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఫిగర్ చూపిస్తాను ప్రిజమ్. సో నేను డ్రా చేస్తున్నది ఏంటంటే పెంటగోనల్ ప్రిజమ్. సో పెంటగోనల్ అంటే మనకి 5. ఓకే, 5 సైడ్స్ ఉంటాయి ఒక ఫేస్కి. సో కాబట్టి పెంటగోనల్ ఫిగర్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇది పెంటగాన్. సో మనకి ఏం చెప్పాను, ఫస్ట్ పాయింట్ ప్రకారం 2 బేసెస్ అన్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ బేసు నేను డ్రా చేసింది, అలాగే దీన్ని బట్టి ఆ చివరి సెకండ్ బేస్ డ్రా చేస్తాను చూడండి ఒక్క నిమిషం. సో ఇలా, సో ఇది సెకండ్ బేస్ అన్నమాట. సో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను గీసే వాటిని సైడ్స్ అంటాము. సో చూడండి, సైడ్స్ రెక్టాంగ్యులర్గా ఉన్నాయి మనకి. ఓకే, సో మిగిలిన కూడా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇది మనకి అటువైపు అన్నమాట లోపల. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఒక షేప్ కనిపిస్తుంది మనకి ప్రిజమ్కి సంబంధించిన షేప్. ఓకే, సో చూడండి దీనికి చూడండి 2 పాలిగన్స్ ఉన్నాయి. 2 పాలిగన్ బేసెస్ అంటే ఏంటి? సో ఇది ఒక బేస్. ఓకే, బేస్ 1 అనుకుందాము. సో అలాగే ఇది ఇంకొక బేస్, బేస్ 2 అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇట్ హ్యాస్ రెక్టాంగ్యులర్ ఫేసెస్. ఇవి రెక్టాంగ్యులర్ ఫేసెస్ అన్నమాట. ఓకే, ఇది ఒక రెక్టాంగిల్ ఫేసు, ఇది ఒక రెక్టాంగిల్ ఫేసు. ఓకే, సో ఈ విధంగా మనకి రెక్టాంగ్యులర్ ఫేసెస్ ఉంటాయి ప్రిజంలో. ఓకే, సో ఇది కూడా అటువైపు ఉన్నటువంటి రెక్టాంగ్యులర్ ఫేస్ అన్నమాట, ఇదేమో కింద ఉన్నటువంటి రెక్టాంగ్యులర్ ఫేస్. సో ఈ విధంగా ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఇది ఒక 3 డైమెన్షనల్ పాలిహెడ్రన్, అంటే 3D ఫిగర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ జియోమెట్రీ అండ్ ఆప్టిక్స్. మనం ఏంటంటే జియోమెట్రీలో యూస్ చేస్తాం, అలాగే ఆప్టిక్స్లో కూడా ఈ ప్రిజమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ ఏంటి, ద ప్రిజమ్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద బేస్. ఓకే, ప్రిజమ్ సైడ్స్ ఏదర్ పర్పెండిక్యులర్గా ఉండొచ్చు లేదా ఆబ్లిక్గా ఉండొచ్చు. సో నేను ఇక్కడ డ్రా చేసింది పెంటాగోనల్, కాబట్టి ఇక్కడ ఆబ్లిక్గా ఉంటుంది. ఓకే, సో పర్పెండిక్యులర్ అంటే కరెక్ట్గా మనకి ఎంత 90 డిగ్రీస్ ఉండాలి. ఓకే, 90 డిగ్రీస్ ఉంటే పర్పెండిక్యులర్ అంటాం. కానీ నేను పెంటాగోనల్ ప్రిజమ్ కదా డ్రా చేసింది, కాబట్టి ఆబ్లిక్గా ఉంటుంది అనమాట. సో ఆబ్లిక్ అంటే సమ్ యాంగిల్ అని అర్థం, ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటాం కదా. సో ఆ విధంగా ఎంతో కొంత కొంచెం యాంగిల్, కొంచెం వాలీ ఉంటుంది కాబట్టి, అంటే వాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఆబ్లిక్ అని చెప్తుంటాం. ఓకే, సో ఐదర్ రైట్ యాంగిల్, ఐ మీన్ ఐదర్ పర్పెండిక్యులర్ ఆర్ ఆబ్లిక్. అండ్ ఇట్ హ్యాస్ నో ఎపెక్స్. నో ఎపెక్స్ అంటే కామన్ వర్టెక్స్ని ఎపెక్స్ అంటాం. మనకి మీకు పిరమిడ్స్ చెప్పినప్పుడు తెలుస్తుంది ఎపెక్స్ అంటే ఏంటనేది. ఓకే, సో ఇవి
ఒక ప్రిజంకి సంబంధించినటువంటి మెయిన్ ప్రాపర్టీస్ అనమాట. సో చూడండి, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ట్రయాంగులర్ ప్రిజం తీసుకుంటున్నాను. సో ట్రయాంగులర్ ప్రిజం చూడండి. ఓకే, ద ట్రయాంగులర్ ప్రిజం ఈజ్ అ జామెట్రిక్ సాలిడ్ విచ్ హ్యాస్ టూ బేసెస్. ఓకే, టూ బేసెస్ దట్ ఆర్ ఐడెంటికల్. చెప్పాను కదా సేమ్ టైప్ ఆఫ్ బేసెస్ రెండు ఉంటాయని. ఇది బేస్ వన్, ఓకే, దిస్ ఈజ్ బేస్ వన్ అండ్ దిస్ ఈజ్ ద బేస్ టూ. ఓకే, బేస్ టూ. అండ్ తర్వాత ఏం చెప్పాను, బీ వన్ ఈక్వల్ టు బీ టూ, ఎందుకంటే మనకి ఐడెంటికల్ అని చెప్పాను కదా, అందుకని బీ వన్ ఈక్వల్ టు బీ టూ అని రాశాను. సో ఆల్ ద అదర్ ఫేసెస్ ఆర్ రెక్టాంగులర్ ఇన్ షేప్, రెక్టాంగులర్ ఇన్ షేప్ అండ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ ట్రయాంగులర్ ప్రిజం. ఎందుకంటే మనకి బేసెస్ని బట్టే ప్రిజం యొక్క షేప్ అనేది మనం చెప్తూ ఉంటాం. అదర్ ఫేసెస్ ఆర్ రెక్టాంగిల్ అంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఫిగర్లో తెలుసు, అదేవిధంగా ఇక్కడ కూడా మీకు తెలిసిపోతుంది, రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి కదా మిగిలినటువంటి ఫేసెస్. సో ప్రిజంకి పేరు ఎలా వస్తుందంటే బేస్ షేప్ని బట్టి వస్తుంది. సో మనకి ఇక్కడ బేసెస్ బీ వన్ బీ టూ అనేవి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి కాబట్టి ట్రయాంగులర్ ప్రిజం. అలా కాకుండా మనకి పెంటాగోన్ అయితే పెంటాగోనల్ ప్రిజం, హెక్సాగోన్ అయితే హెక్సాగోనల్ ప్రిజం. ఓకే, మిగిలిన సైడ్స్ అన్నీ కూడా, ఐ మీన్ ఫేసెస్ అన్నీ కూడా మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. ఓకే, అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్ అవైలబుల్లో ఉంటాయి. మనకి పెంటాగోనల్, హెక్సాగోనల్, హెప్టాగోనల్ ఇలా టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్ ఉంటాయన్నమాట. సో అవి బేసెస్ని బట్టి డిపెండ్ అవుతాయని చెప్పాను కదా. సో నెక్స్ట్ మనకి ఒక ఫార్ములా ఉంది కదా, సో ఆ ఫార్ములా ఈ ప్రిజమ్కి యూజ్ చేసి చూద్దాము సో కరెక్ట్ అవుతుందో లేదో. సో మనకి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ, అది ఫార్ములా. ఎఫ్ ప్లస్ వి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు టూ, మీకు గుర్తుండిపోతే ఇంకా ఇబ్బంది ఏముండదు. సో ఎఫ్ ప్లస్ వి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు టూ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎఫ్ ప్లస్ వి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు టూ. ఓకే, చూడండి మనకి ఫేసెస్ ఏమి ఉన్నాయి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, టోటల్ ఫైవ్ ఫేసెస్. అలాగే నెంబర్ ఆఫ్ వర్డ్సెస్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్. ఇక్కడ సింపుల్ అనమాట, వర్టిసెస్ని మనం గుర్తుపెట్టుకోవడం ఏంటంటే సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్ని బట్టి వర్టిసెస్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. ఇంకా మనకి ఇవి ఉన్నాయి కదా ఎడ్జెస్, ఎడ్జెస్ ఎలా అంటే ఇవి ఫోర్ ప్లస్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్, సో టోటల్ మనకి నైన్ వచ్చినాయి. ఓకే, సో మనకి ఎంత, లెవెన్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ, సరిపోయిందిగా. ఓకే, సో మనకి ఫార్ములా కూడా సాటిస్ఫై అయింది, ఎఫ్ ప్లస్ వి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు టూ. ఫైవ్ ఫేసెస్, సిక్స్ వర్టిసెస్, మైనస్ నైన్ ఎడ్జెస్, లెవెన్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇక్కడ సాటిస్ఫై చేసింది. సో ఇది యూలర్స్ ఫార్ములా అనమాట, యూలర్స్ పాలిహెడ్రన్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. మనకి బిట్ అడగవచ్చు వాట్ ఇస్ మెంట్ బై యూలర్స్ పాలిహెడ్రన్ ఫార్ములా. ఓకే, సో నెక్స్ట్ పిరమిడ్. పిరమిడ్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, చిన్న చిన్న ప్రాపర్టీస్, సేమ్ దానిలాగే ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. చూడండి, దీనికి వన్ పాలిగన్ ఉంటుంది, బేస్లో ఒకటే పాలిగన్ ఉంటుంది పిరమిడ్కి. అలాగే ట్రయాంగులర్ ఫేసెస్, ఓకే, మనకి రెక్టాంగులర్ ఫేసెస్ వచ్చినాయి ప్రిజంలో, ఇక్కడ ట్రయాంగులర్ ఫేసెస్ వస్తాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మనకి త్రీ డైమెన్షనల్ పాలిహెడ్రన్, సో ఇది కూడా సేమ్ కామన్ ప్రాపర్టీ అనమాట దీనికి. అలాగే దీన్ని జామెట్రీలో యూస్ చేస్తాము, కామన్ వెర్టెక్స్ ఉంటుంది, దాన్ని అపెక్స్ అంటాం. ఓకే, అపెక్స్ అంటే టాప్లో ఉంటుందన్నమాట. సో చూడండి, మీకు ఒక పిరమిడ్ డ్రా చేసి చూపిస్తాను, సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి పిరమిడ్ షేప్ ఉంటుంది. సో నేను డ్రా చేసేది టెట్రాహెడ్రన్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ పిరమిడల్ షేప్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఒక ట్రయాంగులర్ బేస్ ఉంటుంది. సో చూడండి, బేస్ చూపిస్తాను మీకు. సో ఇది ట్రయాంగులర్ బేస్, ఓకే, దిస్ ఈజ్ బేస్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఈ టోటల్ ఇదంతా కూడా మనకి బేస్ అనమాట, అంటే కింద ఉండేటటువంటి బాటమ్ పార్ట్ని మనం బేస్ అని చెప్తాం. సో అలాగే నెక్స్ట్ ఏంటి, మనకి ట్రయాంగులర్ ఫేసెస్. సో ఇవన్నీ కూడా మనకి ఫేసెస్ అనమాట. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి, మొత్తం త్రీ ఫేసెస్, ఒక బేస్ కలిపి మొత్తం ఫోర్ సైడ్స్ ఉంటాయి దీనికి. ఓకే, సో ఇవి మనకి ఫేసెస్ అని చెప్తాం. నెక్స్ట్ ఇట్ ఇస్ ద త్రీ డైమెన్షనల్ పాలిహెడ్రన్, తెలిసిందే మనకి, ఇది ఒక త్రీ డి ఫిగర్ కాబట్టి త్రీ డైమెన్షనల్ పాలిహెడ్రన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ జామెట్రీ.
జియోమెట్రీలో యూస్ చేస్తాము. అలాగే దీనికి ఎపెక్స్ ఉంటుంది. ఎపెక్స్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది కదా ఒక అన్నింటికి కలిపి కామన్ వెర్టెక్స్ ఉన్న పాయింట్, దాన్నే ఎపెక్స్ అంటాం. సో ఈ అరేంజ్మెంట్ ఏంటంటే మనము టెట్రాహెడ్రన్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, పిరమిడ్ షేప్. సో పిరమిడ్స్లో ఇది టెట్రాహెడ్రన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా. సో కాబట్టి టెట్రాహెడ్రన్ అన్నమాట. సో ఇవన్నీ మనకి ఫేసెస్, ఫోర్ ఫేసెస్. ఓకే, ఒక్కొక్క సైడ్ని ఒక ఫేస్లో కన్సిడర్ చేసుకుంటాం కదా. సో కాబట్టి 1, 2, and దిస్ ఇస్ 3, ద బేస్ ఇస్ కాల్డ్ 4. సో ఇవి మొత్తం ఫోర్ ఫేసెస్ కాబట్టి మనకి టెట్రాహెడ్రన్ అని చెప్తాం. నెక్స్ట్ మీకు ఇక్కడ ఫిగర్లో కనిపించేది రెక్టాంగ్యులర్ పిరమిడ్. సో ఎందుకు రెక్టాంగ్యులర్ పిరమిడ్ అంటే మనకి కింద బేస్ చూడండి రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా. సో ఈ విధంగా కింద బేస్ ఉండే షేప్ని బట్టి మనము దాని పేరు పెట్టొచ్చు అనమాట. సో బేస్ ట్రయాంగిల్ షేప్లో ఉందనుకోండి, సో అప్పుడు మనకి ఫేసెస్ అనేవి ఫోర్ ఉంటాయి. సో మనకి దాన్ని టెట్రాహెడ్రన్ అని చెప్పొచ్చు, లేదా ట్రయాంగ్యులర్ పిరమిడ్ అని చెప్పొచ్చు, ఏదైనా ఒకటే. సో అలా కాకుండా మనకి కింద రెక్టాంగిల్ షేప్లో ఉందనుకోండి, సో అప్పుడు దాన్ని రెక్టాంగిల్ పిరమిడ్ అని చెప్తాం. సో అలా కాకుండా పెంటాగోన్ ఉందనుకోండి కింద బేసు, అప్పుడు పెంటాగోనల్ పిరమిడ్, హెక్సాగోన్ ఉంటే హెక్సాగోనల్ పిరమిడ్, హెప్టాగోన్ ఉంటే హెప్టాగోనల్ పిరమిడ్, ఈ విధంగా మనము పేర్లు పెట్టొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఫిగర్లో చూస్తున్నది రెక్టాంగ్యులర్ పిరమిడ్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బేస్ యొక్క షేప్ ఉంది కదా, దాన్ని బట్టి మనకి పిరమిడ్ నేమ్ అనేది మారుతూ ఉంటుంది అని చెప్తున్నాను అంతే. సో మనకి ఒక ఫార్ములా ఉంది కదా యూలర్స్ రూలు, దీన్ని ఇక్కడ కూడా అప్లై చేసి చూద్దాం. సో మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి టోటల్, ట్రయాంగులర్ ఫేసెస్ 4 ఉన్నాయి, కింద ఉన్నటువంటి బేస్ ఒకటి కలిపి 5 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వర్డ్సెస్ తీసుకుంటే కింద 4, పైన ఎపెక్స్ 1, టోటల్ 5 ఉన్నాయి. సో ఎఫ్ ప్లస్ వి అంటే మనకి ఎంత, 5 + 5 = 10. ఓకే, 5 + 5 = 10. నెక్స్ట్ మనకి ఇంకేంటి కావాల్సింది, ఎడ్జెస్ కావాలి. ఎడ్జెస్ కావాలంటే ఇవి పైన ఉన్నవి 4, కింద బేస్ దగ్గర ఉన్న ఎడ్జెస్ ఒక 4. సో 4 + 4 = 8, టోటల్ 10 లోంచి 8 పోతే ఇంకెంటుందండి, 2 ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి సాటిస్ఫై అయింది ఫార్ములా, f + v - v = 2. ఓకే, 10 - 8 = 2 సరిపోయిందిగా. సో ఈ విధంగా మనకి ప్రతి పాలిహెడ్రన్ అనేది కూడా యూలర్స్ రూల్ని ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి ఏంటంటే కింద బేస్ అనేది ఏ షేప్లో ఉంటే అదేవిధంగా, సో స్క్వేర్లో ఉండొచ్చు, స్క్వేర్ పిరమిడ్, బేస్ స్క్వేర్లో ఉంటే స్క్వేర్ పిరమిడ్, అలా కాకుండా రెక్టాంగిల్లో ఉంటే రెక్టాంగులర్ పిరమిడ్. ఓకే, సో ఈ పిరమిడ్స్ అనేవి కొంచెం మనకి ఇల్యూజన్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఏంటంటే కొంచెం 3D ఫిగర్స్ కదా, సో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో కనిపిస్తూ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. స్క్వేరుని రెక్టాంగిల్ మనకి కొంచెం ఇంచుమించు ఒకేలా కనిపిస్తుంటాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంటుంది. సో ఇక్కడతో మనకి పాలిహెడ్రన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే కోనిక్ సెక్షన్. ఓకే, కోనిక్ సెక్షన్లో మనం ఏం తెలుసుకుంటాం అంటే సర్కిల్ ఎలా ఫామ్ అయింది, ఎలిప్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, పారాబోలా ఏ విధంగా, హైపర్బోలా ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఒక కోన్ కనిపిస్తుంది కదా ఫిగర్లో. సో ఈ విధంగా ఒక కోన్ కనిపిస్తుంది. సో ఈ కోన్ నుంచి మనము ఏ విధంగా కట్ చేస్తే మనకి ఏ షేప్ అనేది ఫామ్ అవుతుందో తెలుసుకుంటాం ఇక్కడ. సో అంటే మనం ఒక ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, ప్లేన్ తీసుకొని కోన్ని డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేసాం అనుకోండి ఆ ప్లేన్ తోటి. ఓకే, సో అప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేసినప్పుడు డిఫరెంట్ షేప్స్ ఫామ్ అవుతాయి కోన్ మీద. సో ఆ కోన్స్కి సంబంధించిన షేప్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఆ షేప్స్కి మనం ఏం పేర్లు పెట్టాము, సో అవే మనకి పారాబోలా ఒకటి, హైపర్బోలా ఒకటి, ఎలిప్స్ ఒకటి. ఓకే, సో వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. వీటిలో మనం ఫస్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే ఎలిప్స్ గురించి. ఓకే, సో ఎలిప్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎలిప్స్ ఈజ్ అప్టైన్డ్ యాజ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ కోన్ విత్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే, ప్లేన్ని కొద్దిగా వాల్చి మనము కోన్ కట్ చేసినట్లయితే, ఓకే ఇంక్లైన్డ్ ప్లేన్తో కోన్ని కట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఒక షేప్ ఫామ్ అవుతుంది కదా. సో మీకు ఇక్కడ ఫిగర్లో చూపించినట్టు, సో చూడండి ఇది ప్లేన్. ఓకే, కోన్ని కట్ చేసాం, ఈ విధంగా కట్ చేసినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యేటటువంటి ఇంక్లైన్డ్ షేప్ ఏదైతే ఉందో ఓవల్ షేప్ అనమాట. సో ఈ ఓవల్ షేప్నే మనం ఎలిప్స్ అంటాం, ఎలక్ట్రికల్ షేప్ ఆర్ ఓవల్ షేప్ అంటాం కదా. సో అదే మనకి ఇక్కడ ఫామ్ అయ్యేటటువంటి ఎలిప్స్ అనమాట. సో ఇది ఈ విధంగా మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది. దీనికి సంబంధించి మనం ఇంకొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎలిప్స్కి ఫోకస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఎలిప్స్కే కాదు మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా వాటికి కూడా ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫోకస్ పాయింట్స్కి సంబంధించిన సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఎలిప్స్ మీద ఎక్కడ ఫోకస్ పాయింట్స్ తీసుకున్నా ఆ రెండు ఫోకస్ పాయింట్స్ యొక్క సమ్ అనేది కాన్స్టెంట్ అనమాట. సో దాన్నే f1 + f2 = కాన్స్టెంట్, దాన్ని d అని చెప్పొచ్చు, డిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో అలాగే మీకు రెండు యాక్సెసెస్ కనిపిస్తున్నాయి కదా, సో హారిజంటల్గా ఉన్నదాన్ని మేజర్ యాక్సెస్ అని చెప్తాం. ఓకే, హారిజంటల్ది మేజర్ యాక్సెస్. అలాగే నెక్స్ట్ మనకి వర్టికల్గా కనిపిస్తున్న దాన్ని మైనర్ యాక్సెస్ అని చెప్తాం. ఓకే, వర్టికల్ దాన్ని ఏం చెప్తాము, మైనర్ యాక్సెస్ అని చెప్తాం. సో ఇప్పుడు మేజర్ యాక్సెస్ మీద మనకి ఎఫ్ అని రెండు పాయింట్స్ చూపించాను, వాటినే ఫోకస్ పాయింట్స్ అని చెప్తాం.
ఓకే. సో ఫోకస్ పాయింట్ 1, ఫోకస్ పాయింట్ 2, సో ఇవి రెండు పాయింట్స్. అలాగే సెంటర్లో ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఓతో డిఫైన్ చేస్తాం, దీన్ని సెంటర్ అని చెప్తాం, ఎలిప్టికల్ సెంటర్ ఓతో డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఈ ఫోకస్ పాయింట్స్ దగ్గర నుంచి మనము ఏదైనా సరే ఒక పాయింట్ని లొకేట్ చేసుకుంటే లోకస్లో, మనకు అక్కడ ఉన్నటువంటి ఎలిప్స్ యొక్క సర్కంఫరెన్స్లో మనము ఏదైనా ఒక పాయింట్ని లొకేట్ చేసుకుంటే F1 నుంచి F2కి డ్రా చేస్తే ఆ F1 F2ల యొక్క సమ్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అనమాట. అంటే మనం ఇంకొక రెండు చోట్లకి పాయింట్స్ని గుర్తిస్తే ఫోకల్ పాయింట్స్ దగ్గర నుంచి, సో అప్పుడు కూడా వాటి సమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని దాని అర్థం. ఓకే, సో చూడండి పాయింట్ ఇది F1, నెక్స్ట్ ఇక్కడ నుంచి F2కి ఇంకొక పాయింట్ని డ్రా చేస్తాం, ఒక లైన్ డ్రా చేస్తాం. సో ఇది స్మాల్ F1, ఇది స్మాల్ F2. సో ఇప్పుడు మనకి F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు D అనమాట. సో ఎందుకంటే ఇది కాన్స్టెంట్. సో అలాగే మనం ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకున్నా కానీ మళ్ళీ ఈ ఫోకస్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసి మళ్ళీ దాన్ని సెకండ్ ఫోకస్ పాయింట్కి కలిపి, సో టోటల్ డిస్టెన్స్ మనం ఫైండ్అవుట్ చేస్తే F1 ప్లస్ F2 ఆ డిస్టెన్స్ కూడా సేమ్గా ఉంటుంది. కాబట్టి మనకి F1 ప్లస్ F2 అనేది కాన్స్టెంట్ అని చెప్తాం. ఓకే, సో ఇవి మెయిన్ పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అనిపించేవి. అండ్ నెక్స్ట్ మనం చూసుకునేది పెరాబోలా గురించి. పెరాబోలా ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ద పెరాబోలా ఆఫ్ ఎ కోన్ అప్టైన్డ్ వెన్ అ ప్లేన్ కట్స్ అ ప్యారలల్ టు ఇట్స్ స్లాంట్. ఓకే, సో మనకి స్లాంట్ ఏదైతే ఉందో, కోన్లో స్లాంట్ హైట్ ఉంటుంది కదా, సో ఆ స్లాంట్కి ప్యారలల్గా అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది స్లాంట్ కదా, సో ఇదంతా స్లాంట్ కోన్కి సంబంధించినటువంటి వాలు. సో దీనికి ప్యారలల్గా మనము కట్ చేస్తే, ప్లేన్ని ప్యారలల్గా పెట్టి కట్ చేసినట్లయితే అప్పుడు ఫామ్ అయ్యేదాన్ని పెరాబోలా అని చెప్తాం. ఓకే, సో ఈ ప్యారలల్గా కట్ చేసుకుంటే అప్పుడు ఫామ్ అయ్యే షేప్ ఏదైతే ఉందో కోన్లో అది పెరాబోలిక్ షేప్ అనమాట. సో ఇది ఫార్మేషన్ ఆఫ్ అ పెరాబోలా ఇన్ కోనిక్ సెక్షన్. సో ఇది మనకి ఏంటంటే పెరాబోలాకు సంబంధించినటువంటి ఫిగరు. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫోకస్ పాయింట్ ఉంటుంది దాంతోపాటు. సో ఇది ఈ కర్వ్ని పెరాబోలిక్ కర్వ్ అని చెప్తాం. ఓకే, సో కింద ఉన్నటువంటి దాన్ని డైరెక్ట్రిక్స్ అంటాము. సో ఇది ఏంటంటే మనకి మేజర్ యాక్సిస్కి కింద ఉంటుంది, ఫోకస్ ఎంత డిస్టెన్స్లో ఉందో మేజర్ యాక్సిస్కి పైన అంతే డిస్టెన్స్లో కింద ఉండేది డైరెక్ట్రిక్స్ అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే ఈ ఫిగర్ అదే దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాపర్టీస్ ఏమున్నాయో అవి గుర్తుంటే సరిపోతుంది మనకి. సో అంతకంటే డెప్త్గా ఏం అడగడు. సో ఇది పెరాబోలా. నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే హైపర్బోలా. సో హైపర్బోలా ఏ విధంగా ఫామ్ అవుతుంది మనకి. హైపర్బోలా ఈజ్ అప్టైన్డ్ బై ద కోన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ విత్ ప్లేన్ కట్స్ ప్యారలల్ టు ద యాక్సెస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్యారలల్గా కట్ చేస్తుంది యాక్సిస్కి ప్యారలల్గా. ఓకే, సో మనకి ఫస్ట్ ఎలిప్స్ ఎలా ఫామ్ అయింది, స్లాంట్గా కట్ చేయడం వల్ల, అంటే కొద్దిగా ఇంక్లైన్డ్ అని నేను చెప్పింది అంటే కొద్దిగా ఇంక్లైన్గా కట్ చేస్తే ఎలిప్స్ ఫామ్ అయింది, స్లాంట్కి ప్యారలల్గా కట్ చేస్తే మనకి పెరాబోలా ఫామ్ అయింది. సో ఇప్పుడు దీనికి యాక్సిస్ ఉంది కదా, సో ఈ యాక్సిస్కి ప్యారలల్గా ప్లేన్తో కట్ చేస్తే మనకి హైపర్బోలా ఫామ్ అయింది అనమాట. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా బిట్స్ అడిగితే ఇవి అడగొచ్చు, పాయింట్స్ అడగొచ్చు. అంటే మనకి ఏంటంటే స్లాంట్గా కట్ చేసామా, లేకపోతే స్లాంట్కి ప్యారలల్గా కట్ చేసామా, లేకపోతే యాక్సిస్కి ప్యారలల్గా కట్ చేసామా, ఏ విధంగా కట్ చేస్తే ఏది ఫామ్ అవుతుందని బిట్స్లో అడగొచ్చు. సో ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఫిగర్ ఏ విధంగా ఉంటుంది, అంటే హైపర్బోలాకు సంబంధించిన ఫిగర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట హైపర్బోలాకు సంబంధించినటువంటి ఫిగర్. సో ఇక్కడ కూడా మనకి ఈ విధంగా ఫోకస్ పాయింట్ ఉంటుంది, వర్టెక్స్ ఉంటుంది అనమాట. సో F1 F2 అనేవి ఫోకస్ పాయింట్స్. ఓకే, సో ఇవి ఏవైతే ఉన్నాయి వీటిని ఏమంటాం అంటే అసెంప్టోట్స్ అంటాం. సో మనకి క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా, అసెంప్టోట్స్ అంటాము. సో ఇక్కడ ఈ రెండు ఎక్కడైతే ఖండించుకుంటాయో సో అక్కడ మనకి సెంటర్ అనమాట. ఓకే, సెంటర్. నేను నెక్స్ట్ మనకి హారిజంటల్గా ఉండేది మేజర్ యాక్సిస్, అందులో హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సెమీ మేజర్ యాక్సిస్ అని చెప్తాం. ఓకే, సెమీ మేజర్ యాక్సిస్. ఓకే, ఏతో రిప్రజెంట్ చేస్తాము. సో అదేవిధంగా సీని ఏమంటామంటే లీనియర్ ఎసెంట్రిసిటీ అని చెప్తాం. సి ఓకే, సి ఏమో లీనియర్ ఎసెంట్రిసిటీ. సో ఇప్పుడు మనకి ఎసెంట్రిసిటీ కావాలంటే C/A. ఓకే, C/A చేస్తే ఎసెంట్రిసిటీ వచ్చేస్తుంది. సో ఇవేంటంటే మనకి హైపర్బోలాకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో మనకి ఈ ఫిగర్ గుర్తుంటే సరిపోతుంది. సో అలాగే మనకి మెయిన్ మీకు కట్ చేసినప్పుడు చూపించాను కదా, సో అవి కూడా మైండ్లో పెట్టుకుని మనకి ఏమైనా బిట్స్లో అడిగితే ఫిగర్ చూపించవచ్చు, లేకపోతే అక్కడ పైన ఉన్న సెంటెన్స్ లాంటిది ఏదైనా బిట్టించి సో ఏ విధంగా కట్ చేస్తే ఏం ఫామ్ అవుతుందని కూడా అడగవచ్చు. సో అలాగే మనకి ఎసెంట్రిసిటీ అనేది 0 to 1 మధ్య ఉంటాయి, అంటే 0 to 1 కంటే తక్కువ ఉంటే అప్పుడు ఫామ్ అయ్యేది ఎలిప్స్ అనమాట. ఓకే, అలాగే ఎసెంట్రిసిటీ అనేది =1 అనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యేది పెరాబోలా. ఓకే, సో అలాగే ఎసెంట్రిసిటీ అనేది >1 అయితే అప్పుడు ఫామ్ అయ్యేదే హైపర్బోలా. ఓకే, సో ఈ మూడు పాయింట్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఓకే, దాన్ని బట్టి ఏంటంటే మనకి ఎసెంట్రిసిటీని బట్టి కూడా పెరాబోలా హైపర్బోలా ఎలిప్స్ గురించి చెప్పొచ్చు.
సో ఇక్కడితో మనకి ఏంటంటే జామెట్రీ కన్స్ట్రక్షన్స్లో మాక్సిమం టాపిక్స్ అయితే నేను కవర్ చేశాను. సో ఇప్పటి వరకు మనము ఈ లెసన్లో ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి రివ్యూ చేసి చూద్దాము. సో జస్ట్ టాపిక్స్ ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. సో ఈ లెసన్లో మనం ఫస్ట్ చూసిన టాపిక్ పాలిహెడ్రన్ గురించి. పాలిహెడ్రన్స్ అండ్ నెక్స్ట్ మనం తెలుసుకున్నది క్యూబ్ గురించి. ఓకే, సో క్యూబ్ తర్వాత క్యూబాయిడ్ తర్వాత మనం ఏం తెలుసుకున్నాము, పిరమిడ్స్ స్క్వేర్స్ గురించి, సారీ పిరమిడ్స్ అలాగే ప్రిజమ్స్ గురించి. ఓకే, ప్రిజమ్ అండ్ పిరమిడ్స్ వీటి గురించి తెలుసుకున్నాము. సో ఇవి అయిపోయిన తర్వాత మనము పారాబోలా గురించి తెలుసుకున్నాము, అదేవిధంగా హైపర్బోలా గురించి తెలుసుకున్నాము. సో అలాగే మనము ఎలిప్స్ గురించి కూడా తెలుసుకున్నాము. పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. సో ఇవన్నీ కూడా మనము ఈ పర్టికులర్ క్లాస్లో కవర్ చేసిన టాపిక్స్. ఓకే, సో ఇక్కడతో మనకి జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో బిట్స్ అనేవి మనకి ఫర్దర్ క్లాసెస్లో బిట్స్ అనేవి చూసుకుంటూ ఉన్నాము, కొన్ని బిట్స్ అనేవి. సో అయితే ఇక్కడికి మనకి జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో లైన్స్ గురించి డిస్కస్ చేసాము, యాంగిల్స్ గురించి డిస్కస్ చేసాము, యాంగిల్స్ తర్వాత ట్రయాంగిల్స్ డిస్కస్ చేసుకున్నాము, ట్రయాంగిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ వీటి తర్వాత ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత మనము రెక్టాంగిల్స్ అదేవిధంగా స్క్వేర్స్ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, తర్వాత పాలిగాన్స్కి వెళ్ళాం. ఓకే, సో పాలిగాన్స్ అయిపోయిన తర్వాత సర్కిల్స్కి వచ్చాం. సో సర్కిల్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 2D జియోమెట్రీ అనేది కంప్లీట్ చేసాము. సో 2D జియోమెట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3D జియోమెట్రీ. 3D జియోమెట్రీలో మనకి ఏమిటంటే మెయిన్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్, మెయిన్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా వచ్చినాయి అనే దాని గురించి చెప్పాను మీకు. సో అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఈ క్లాస్లో ఇప్పుడు ఏంటంటే పాలిగాన్స్ తర్వాత మిగిలినటువంటి 3D జియోమెట్రీలో మిగిలినటువంటి ఈ పాలిహెడ్రన్స్ గురించి నేను మీకు డిస్కస్ చేశాను. ఓకే, సో పాలిహెడ్రన్స్ అలాగే విధంగా పారాబోలా ఇవన్నీ అయిపోయిన తర్వాత సో ఇక్కడతో మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ నేను లెటరింగ్ అండ్ డైమెన్షనింగ్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో చూడండి, మీకు లెటరింగ్ అండ్ డైమెన్షన్స్ కావాలా లేకపోతే మనకి వ్యూస్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా, సో ఆ టాపిక్ చెప్పమంటారా అనేది కింద కామెంట్ చేయండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ లెసన్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఈ ఛానల్లో కొత్త వాళ్ళు అయితే ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో ఎవరైతే మనకి కొత్తగా వస్తున్నారో, సో మీ స్టూడెంట్స్ అందరూ మీరు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా లెసన్స్ అనేవి వన్ బై వన్ చూస్తుండండి. సో మీకు ఫస్ట్ లెసన్ నుంచి టాపిక్ నుంచి అబ్జర్వ్ చేస్తూ వస్తే మీకు ఏంటంటే కనెక్టివిటీ ఉండడం వల్ల ఏంటంటే క్లియర్గా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంటుంది. సో లేకపోతే మీకు కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి మనకి లెసన్ నెంబర్ 1 దగ్గర నుంచి డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే తర్వాత సో ఫర్దర్ లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. సో ఇప్పటికేంటే 12 లెసన్స్ ఉన్నాయి మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో సంబంధించి. ఇది లెసన్ నెంబర్ 13. సో అదేవిధంగా మనకి టెలిగ్రామ్ మీకు ఫస్ట్ యాప్ ఉండాలి. యాప్ వేసుకున్నప్పుడు లింక్ మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. యాప్ లేకుండా అయితే మీకు అది అలాగే లింక్ నాట్ రీచబుల్ అని కానీ లేకపోతే వేరే ఎర్రర్ ఏదైనా చూపిస్తూ ఉంటుంది. అప్లికేషన్ మీ మొబైల్లో ఉండాలి. ఓకే, సో అలాగే PDFలో పిరమిడ్కి సంబంధించి మీకు రెక్టాంగులర్ పిరమిడ్ ఇచ్చాను, పైన హెడ్డింగ్ ట్రయాంగులర్ అని పడింది. సో అక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. ఓకే, సో అది రెక్టాంగులర్ పిరమిడ్, బేస్ మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సో కొంచెం ఫిగర్ ఏంటంటే కొద్దిగా అటు ఇటుగా మనకి స్క్వేర్లాగా అనిపిస్తుంటుంది. సో కానీ నేను అక్కడ రెక్టాంగులర్ పిరమిడ్ గురించి చెప్పాను. ఓకే, సో మీరు రెక్టాంగులర్ పిరమిడ్ అని రాసుకోండి. సో PDF అనేది ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా ఛానల్లో లేనట్లయితే కింద టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయినట్లయితే మీకు PDF అనేది లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ RRB ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం, RRBకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.